తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల తర్వాత మొదటి నుంచి కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. అయితే వాటన్నిటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్తుంది అనుకోవాలా, లేదంటే ఆ ఇబ్బందులు లైట్ తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది అని అనుకోవాలో అప్పటి పరిస్థితులను బట్టి ప్రజలు ఒక అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆయన 23 మంది ఎమ్మెల్యేలతో ఒక ప్రతిపక్ష హోదాలో ప్రజలు ఒక తీర్పు చెప్పారో తెలుగుదేశం పార్టీకి, ఆ తర్వాత కొన్ని పరిణామాలు ఇబ్బందికర పరిణామాలే ఎదురయ్యాయి తెలుగుదేశం పార్టీకి. వాళ్ళం నేను వంశీ గారు పార్టీ నుంచి బయటికి రావడం, వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం, తర్వాత దేవినేని అవినాష్ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీ నుంచి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడం, అదే టైంలో మద్దాలగిరి కూడా ఆయన కూడా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ వైసీపీకి సపోర్ట్గా జగన్ నిర్ణయాలకి సపోర్టుగా ఉండడం, ఇవన్నీ కూడా ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఊహించని ఇబ్బందులు, ఇబ్బందికర పరిస్థితులు ఒక రకంగా దారుణమైన దెబ్బ తగిలిందని చెప్పాలి. అయితే ఇలాంటి టైంలో ఇక్కడ తాజాగా విశాఖలో అంటే ప్రధానంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ సమక్షంలో, అంటే ఆ టైంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతారనే ప్రచారం జరిగింది, వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, తాజాగా గంటా శ్రీనివాసరావు గారి సమక్షంలో 300 మంది బీజేపీ కార్యకర్తలు టీడీపీలో చేరడం, ఇది కూడా విశాఖ వేదికగా జరగడంతో ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో చేరారో ఇది తెలుగుదేశానికి ఒక శుభ పరిణామమే అనేది గంటా శ్రీనివాసరావు గారు అభిప్రాయపడుతున్న అంశం విశాఖ వేదికగా. అయితే భవిష్యత్తులో ఇంకా చేరికలు ఉంటాయి అనేది ఆయన చెప్పడం, అంటే ఇంకా ఎన్ని చేరికలు ఉంటాయి ఏంటి అనేది పక్కన పెడితే కనుక ప్రస్తుతం తాజాగా జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మరింత బలోపేతం అయ్యేందుకు పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగానే ఈ చేరికలు అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో గనక తెలుగుదేశం పార్టీ తమ సత్తా చూపించాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా ఇలాంటి మార్పులు చేర్పులు అనేది సహజంగా అవసరం. అయితే ఈ నెల 19 నుంచి అంటే రేపటి నుంచి వార్డుల వారీగా దాదాపు 45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించబోతున్నారు విశాఖలో. అయితే ఇప్పటికే ఆంధ్ర రాజకీయాలు గడ్డు పరిస్థితిలో ఉన్న టీడీపీకి ఏదైతే ఉందో కొద్దో గొప్ప బాగానే ఉన్నా సరే బీజేపీ నుండి భారీ మొత్తం చేరికలు రావడం అనేది నిజంగా ఒక ఆసక్తి సంతరించుకున్న అంశం విశాఖ రాజకీయాల్లో. అంతేకాకుండా జనసేన కలవడంతో మరింత బలంగా మారిన బీజేపీ నుంచి రోజు రోజుకి బలహీన పరుస్తూ టీడీపీలో చేరికలు రావడం అనే వెనక ఆంతర్యం ఏంటి అంటే, ఇప్పుడు వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతుందా, ఈ నేపథ్యంలోనే ఈ 300 మంది కార్యకర్తలు బీజేపీ నుంచి టీడీపీలోకి చేరడం వెనక అసలు కారణమా ఏంటి, ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధానంగా అక్కడ బీజేపీని జనసేనని దెబ్బకొట్టే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తెర వెనక వ్యూహాలు కదుపుతుందా అనేది ఇక్కడ ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. చూద్దాం ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, వర్కౌట్ అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.